కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో విహెచ్ గారు, విహెచ్ గారు, హలో బాబు, ఏంది ఇంకా ఇంటర్వ్యూ చేస్తున్నావు శివారెడ్డిని? అరే బాబు చాలా సంతోషం రాయినా, ఇంకా చాలా సంతోషం మీకు. బాగా ఈ మధ్య కాలంలో బాగా క్లిక్ అయినవరా బాబు నువ్వు? రోషన్ అంటే తెలియని వాళ్ళు ఎవరురా? ఏం రా బిడ్డ, తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఆ పాప కూడా చెప్తుంది, చిన్న పాప కూడా. ఆ శివారెడ్డి అంటే కూడా తెలియదు కావచ్చు, వి హనుమంతరావు అంటే తెలియదు కావచ్చు, కానీ రోషన్ అంటే అందరికి తెలుసు రా బాయ్. అట్లా మంచి పేరు సంపాదించుకున్నావు, ఇవాళ రేపు మంచిగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి బిడ్డ. కేసీఆర్ గారు ఏదివా, హీరో మహేష్ బాబుని లేపినట్లు చెప్తారు, అంత అవసరమానే ఆయనకి? భయంగా కొట్టి బజార్లో గుడి పెట్టినారు గట్టున్న శాస్త్రం. పొట్టుకొని పొడుగులు కొడితే పొడుగుని పోషమ కొట్టినారు గట్టున్నది కదా. ఆయన ఎప్పుడు సరే మీరు కూర్చొని ఈనుడు సరే చాలా అడుగు. జగన్ గారు విచ్చేసినటువంటి రోషన్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నారు. చంద్రబాబు గారు వస్తాయి ఎన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. ఆ మాదిరిగా మీరు రావడం అనేది సరైన సమయంలో వచ్చారు, మమ్మల్ని ఇంటర్వ్యూ అడుగుతా ఉన్నారు. తప్పకుండా మీరు అడిగేది వాటికి ప్రతి ఒక్కడికి సమాధానం చెప్తాను, అందరికి కూడా గట్టిగా సమాధానం చెప్తాను. ఇప్పుడు రండి చూసుకుందాం. నేను ఒకడే చెప్తా ఉన్నాను, ఆ రోజుల్లో మీరు ఏం మాట్లాడారు నేను అది అడుగుతున్నాను అని చెప్పేసి తెలుసుకుంటున్నాను. రోషన్ గారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఆయనకి ఏదైనా చెప్తే మళ్ళీ అన్ని పబ్లిసిటీ అయిపోతూ ఉంటాయి, కాబట్టి నేను తర్వాత మీతో మాట్లాడతాను, పర్సనల్గా మాట్లాడతాను. రాజశేఖర రెడ్డి గారు నమస్తే చెల్లమ్మా, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు రోషన్ గారు మా ఇంటికి రావడం చాలా ఆనందంగా భావిస్తూ మీరందరూ కూడా పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని నా మిమిక్రీని ఆదరించి సినిమాల్లో కూడా చాలా అవకాశాలు వచ్చేటట్టుగా ఆశీర్వదించాలని రెండు చేతులు జోడించి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. నాకు తెలిసే మీరు నిజంగానే నేను 150 దేశాలు తిరిగాను, నన్ను పట్టుకొని నాకు ఫ్లైట్స్ ఉన్నాయి, ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయి. నువ్వు వచ్చేసి నన్ను ఇంతసేపు టైం వేస్ట్ చేసి చెప్తున్నారు, రోషన్ గారికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, అవునా కదా? కొత్తగా వచ్చారు ఈ మధ్య మీటింగ్. ఎవడురా వీడు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు, మిమిక్రీ చేయమంటే శివారెడ్డి ఏం చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఏంటి అవునా, రోషన్ గారు వచ్చారా? ఓకే, రోషన్ గారు ముందు ఏం మాట్లాడినా కూడా ట్యాగ్ లైన్ మార్చేస్తాడమ్మా. ఎవడురా వీడు, అసలు ఎవడు రానిచ్చాడు ట్యాగ్ లైన్ మార్చొద్దని చెప్పు.